పూర్తిగా నెల నిండని శిశువులకు స్పెషల్ అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని టీమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్పిసి వీరాజు వెల్లడించారు. ప్రీమెచ్యూర్ బర్త్ అంటే గర్భం దాల్చిన 37 వారాల ముందు చాలా త్వరగా జరిగే జననం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారు మరియు యునైటెడ్ స్టేట్స్లో 380,000 కంటే ఎక్కువ మంది ఉన్నారని, చాలా త్వరగా జన్మించిన పిల్లలు ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరియు జీవితకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్న తరుణంలో ప్రపంచం ప్రీమెచ్యూరిటీ డేని పురస్కరించుకొని కాకినాడ టీమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రీమెచ్యూర్ బేబీల తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం గురించి తమ ఆసుపత్రి వైద్యుల బృందం అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. టీమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్వాన్స్ డే సైంటిఫిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా నెలని శిశువులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తమ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉన్న పలువురు తల్లులు తమ అనుభవాలను, ఎదుర్కొనే ఇబ్బందులను టీమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్య సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ కరుణ, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ సౌందర్య, డాక్టర్ లక్ష్మి రాఘవి, టీమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏఓకేటి రావు, పిఆర్ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పుడు మీ కళ్ళ ముందు మీడియాకు కావాల్సిన సాక్షి, మీడియాకు కావాల్సిన రుజువులు, అటువంటి గొప్ప రుజువులను ఏ విధంగా మేము వారికి సహాయాన్ని అందిస్తూ ఆరోగ్యపరమైనటువంటి వాళ్ళ యొక్క సూచనలు ఇస్తూ ఏ విధంగా హెల్దీ బేబీస్గా వాళ్ళు అయ్యారో మీ ముందు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నిలబడి మీతో మాట్లాడుతారు. రిక్వెస్ట్ ఆల్ మదర్స్ టు కమ్ అండ్ ప్రేయర్స్. ఇక్కడ నాకు అసలు ఎవరూ తెలియదు, తమ టీమ్ హాస్పిటల్లో ఒక సజెస్ట్ చేస్తే తీసుకొచ్చుకుంటాను. ఫస్ట్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా మళ్ళీ ఇప్పుడు మా బేబీతో ఉంటున్నాను. ఇప్పట్లో పడ్డ కష్టం అసలు ఏమీ తెలియటం లేదు. అంత నార్మల్ బేబీస్తో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ టీమ్ మెంబర్స్, సబితా మేడం, సౌందర్య మేడం, వాళ్ళు మాకు చేసిన సపోర్ట్ అంత బాగా ఎంకరేజ్ చేసుకుంటారు. ఏం కాదు, ప్రాబ్లం ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది, కంగారు పడదు, టైం టేకింగ్ అంత బాగా చూసుకుంటారు. ఇప్పుడు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్రతిసారి తీరికే వస్తారు, అంతే బాగా చూసుకుంటారు. ఏం చెప్పు, థ్యాంక్ యూ డాక్టర్ స్టాఫ్. ఎందుకంటే మా బాబుని ఇక్కడ 9 మంత్ వచ్చిన తర్వాతే పుట్టాడు, వేరే హాస్పిటల్లో పుట్టాడు, మాది మల్కీపురం. నైట్ 2కి ఇక్కడికి వచ్చాము, దగ్గరకు ఒక 5 అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అమలాపురంలో నుంచి డాక్టర్స్ కాల్ చేసి టీమ్ అక్కడ మేము చూసుకుంటాం వెళ్ళండి అంటే, అప్పుడు సబిత మేడం ఉన్నట్టున్నారు, నాకు అంత ఐడియా లేదు. అయితే వచ్చిన వెంటనే బెడ్ అరేంజ్ చేసి అప్పుడు ఒక్కటే మాట అన్నారు డాక్టర్స్, ఇంకొక 1 అవర్ లేట్ అయితే మేము కూడా ఏమి చేయలేకపోదాము, 1 మంత్ ఉండాల్సి వస్తుందేమో అన్నారు. కానీ వెంటనే ఒక 1 వీక్కి రికవర్ చేశారు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా పట్టించుకునే వాళ్ళు డాక్టర్స్, లేకపోతే స్టాఫ్ సరిగ్గా చూసుకోకపోతే మనం ఏమీ చేయలేము. అలాంటిది చాలా రెస్పాన్సిబిలిటీగా బేబీస్ని ట్రీట్ చేయడం కానీ, మదర్స్ని ట్రీట్ చేయడం కానీ, వెల్ విషెస్గా పలకరించడం కానీ, ప్రతిదీ కూడా ఈ హాస్పిటల్లో నాకు నిజంగా చాలా నచ్చింది. మేము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి బేబీకి వెళ్తేనే రెస్పాండ్ అయ్యి బేబీని చూసుకోవటం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ, నాకు తెలిసి టీం తర్వాత వేరే వాళ్ళు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్, స్టాఫ్ అండ్ డాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రీమెచ్యూర్గా పుట్టినప్పుడు ఏంటంటే ఈ 2022 థీమ్ తీసుకుంటే మనము జీరో సెపరేషన్ అనేది 2022 వరల్డ్ ప్రీమెచ్యూర్ డే థీమ్ అన్నమాట. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీ మదర్కి మదర్ దగ్గరికి ఇచ్చేయాలి అని చెప్పి. సో అలా ఇవ్వాలి అంటే రైట్ కేర్ షుడ్ బి గివెన్ అట్ ద రైట్ టైం. సో హియర్ వి ఆర్ హ్యాపీ టు సే దట్ యాజ్ పీడియాట్రిషియన్స్ ఇన్ థీమ్ హాస్పిటల్ 24/7 పీడియాట్రిషియన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో వీ కెన్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్ అట్ ద రైట్ టైం అన్నమాట.
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రీమెచ్యూర్ సర్వైవల్. ఎందుకంటే ఒకప్పుడు ప్రీటర్మ్ బేబీస్ అంటే ఇంకా వాళ్ళు బ్రతకడమే కష్టం అనే దశాబ్దాల క్రితం అలా ఉండేది ఆలోచన. కానీ ఇప్పుడు సైన్స్ ఎంతగానో డెవలప్ అయింది అండ్ టీమ్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ అ హ్యాపీ అండ్ హెల్తీ సర్వైవల్ ఆఫ్ అ ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. సో అందుకు ఇక్కడ వచ్చారు ప్రీటర్మ్ బేబీస్ని కూడా మేము పిలిచాము. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన వాళ్ళని యూ క్యాన్ టాక్ టు దెమ్ హౌ హ్యాపీ దే ఆర్. సో బేబీస్ అంతా నార్మల్గా నార్మల్ బేబీస్ ఎలాగ లైఫ్ లీడ్ చేస్తున్నారో అలా లీడ్ చేయడానికి ఇక్కడ మేము అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్. థ్యాంక్ యూ. ఈరోజు ఫ్రీ మెచ్యూర్ డే అవగాహన సందస్సు నిర్వహించడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలాసార్లు కలిసాము. అంటే ఈ వైద్యంలో తర్వాత మనం సొసైటీలో మన మనుషులు ఏ విధమైన ఈ డిసీజెస్కి లేకపోతే జబ్బులకి మనం బారిన పడుతున్నాము. అంటే మనం ఎప్పుడు కార్డియాలజీ అంటే గుండె జబ్బుల గురించి క్యాన్సర్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రీమెచ్యూర్ బేబీ అనేది ఈ ప్రాబ్లమ్ మన సొసైటీలో చాలా ఎక్కువగా ఉంది. అంటే దీని గురించి అవగాహన చేసుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. ఏంటి అసలు ఈ సమస్య ఏంటి ప్రీమెచ్యూర్ బేబీ అంటే? మీకు అర్థమయ్యేలాగా రెండే రెండు ముక్కలు చెప్తాను. ఒకటి, ఏదైతే మన తల్లి గర్భంలో ఒక పిల్ల పెరుగుతుంది అంటే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా మన అమ్మ చూస్తుంది. దానికి కొంచెం పెరగటానికి అవసరమైన అంతా తల్లి చూస్తూ ఉంటుంది. 9 నెలలు నిండిన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన వాతావరణానికి అడాప్ట్ అయ్యి తనకు తాను జీవనం అంటే లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రీమెచ్యూర్ అంటే గర్భసంచిలో పిల్ల పూర్తిగా మెచ్యూర్ అవ్వకుండా బయటికి రావటం వలన కొత్త ఎన్విరాన్మెంట్లో తను ఏ విధంగా మార్పులు వస్తే తనకి ఏ విధంగా చెడు బారిపడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టగానే ఊపిరి పూర్తిగా తీసుకోగలగాలి, గుడ్డే చక్కగా లయలో పరిగెత్తాలి, తనకు తాను తినే అంటే మిల్క్ని తీసుకునే విధానం ఎప్పుడైతే ప్రీమెచ్యూర్ అవుతుందో ఈ సమస్యలు నుంచి తను కోలుకోలేకపోతుంది. అందుకనే ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి. అంటే ప్రీమెచ్యూర్ బేబీకి మన రెగ్యులర్గా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో బతికే అవకాశాలు లేకపోవటం వల్ల వాళ్ళకి మరణాన్ని తీసుకొస్తాయి. ఈరోజు కాకినాడలో ప్రీమెచ్యూర్ బేబీకి కావలసిన సదుపాయాలు, ఎందుకంటే వీళ్ళకి మంచి ఇంటెన్సివ్ కేరు 24 గంటలు పీడియాట్రిషియన్ కేర్లో ఉంటేనే ఇటువంటి వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం. అంటే మనకి ఈరోజు ప్రపంచంలో 12 మంది బేబీస్ పుడుతున్నారంటే దాంట్లో ఒకళ్ళు ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది. వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి తగ్గట్టుగా చిన్నపిల్లకి మనం మంచి కేర్ ఇస్తే వాళ్ళకి మామూలు లైఫ్లోకి వచ్చి మామూలుగా జీవనాన్ని పొందే అవకాశం తీసుకురావటాన్ని పీడియాటిక్ వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీ అంటే నియోనేటల్ కేర్ ఇస్తేనే ఇది చేయగలుగుతారు.